మయ పరిస్థితులే తలెత్తుతున్నాయట. కిషన్ రెడ్డి రెండుసార్లు ఇప్పటికి తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా చేశారు. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డికి బాధ్యతలు అంటే మాత్రం బీజేపీ క్యాడర్ కూడా నిరాశ చెందుతున్నారట. సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తల నిరాశ స్పష్టంగానే కనిపిస్తోంది. కిషన్ రెడ్డి బండి సంజయ్ లాగా దూకుడు స్వభావం ఉన్న నేత కాదు. తెలంగాణలో కేసీఆర్ వంటి లీడర్ను ఎదుర్కోవాలంటే దూకుడుగానే రాజకీయాలు చేయాలని బీజేపీ క్యాడర్ విశ్వసిస్తుంది. ఇందుకు బండి సంజయ్ అయితేనే కరెక్ట్ అని వాదించే వాళ్లే బీజేపీ క్యాడర్లో ఎక్కువ మంది ఉంటారు. అయితే అనూహ్యంగా బండిని తప్పించి ఎన్నికలకు ముందు కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించి బీజేపీ హైకమాండ్ మంచి చేసిందో కీడు చేసిందో చాలా మందికి అర్థం కావట్లేదు. సామాజిక వర్గ సమీకరణాల లెక్కను చూసిన కిషన్ రెడ్డి నియామకంలో లాజిక్ మిస్ అయినట్లే కనపడుతుండడం బీజేపీని దెబ్బకొట్టే అంశం. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల చేరితే తెలంగాణ కాంగ్రెస్ కు రెడ్డి సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంకుగా మారే అవకాశాలున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల భావన. ఇక బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న 300 కాపు వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపుతుందన్న అభిప్రాయం మొన్నటిదాకా ఉండేది. తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా 300 కాపులు ఉన్నారు. వీరిని తమ వైపు తిప్పుకునేందుకు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ తరుణంలో 300 కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ను తొలగించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డిని అధ్యక్షుని చేయడం చేతులారా నష్టం చేసుకున్నట్లేనని బీజేపీ శ్రేణుల్లో ఒక అభిప్రాయం వినబడుతుంది. ఇక ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని అనూహ్యంగా ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరికి అప్పగించారు. ఇప్పటి వరకు అధ్యక్షునిగా ఉన్న సోము వీర్రాజు వ్యవహార శైలిపై పార్టీలో చాలా కాలంగా చర్చ నడుస్తుంది. పలు సందర్భాల్లో అధిష్టానం వీర్రాజును మందలించిందన్న వార్తలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లే ముందు సోము వీర్రాజు తప్పిస్తారన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఇక అనూహ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో లేని పురంధేశ్వరికి ఏపీ బాధ్యతల్ని అప్పగించింది బీజేపీ కేంద్ర అధిష్టానం. ముఖ్యంగా సోమ్ వీర్రాజును తప్పించడం ద్వారా వైసీపీ ముద్రను తుడిచేసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనపడుతోంది. పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించడంతో జూనియర్ ఎన్టీఆర్ను దగ్గర చేసుకునేందుకు మార్గం ఏర్పడుతుందనే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పార్టీకి సినీ గ్లామర్ జత చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ అవసరమని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కూడా జరిగింది. ఇప్పుడు మేనత్తం పురంధేశ్వరికి బాధ్యతలు ఇవ్వడం కూడా ఎన్టీఆర్ను బీజేపీకి దగ్గర చేసే ప్లాన్లో భాగమేనని పలువురు భావిస్తున్నారు. అయితే అదంతా తేలికైన విషయమేమీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ శ్రేణులు తీవ్ర నైరాస్యంలో ఉన్నాయి. కేంద్ర మంత్రులు అగ్రనేతలు వచ్చి వెళ్తున్నా పార్టీలో ఆ జోష్ కనిపించడం లేదు. సోము వీర్రాజు అధ్యక్షతన పార్టీ మరింత డ్యామేజ్ అయింది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనపై అధినాయకత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి. సోము వీర్రాజు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీని టార్గెట్ చేసేవారిని మాత్రమే ఆయన వెనుకేసుకొస్తున్నారని కూడా విమర్శలొచ్చాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో, ప్రజా సమస్యలపై పోరాటం చేసే దిశగా క్యాడర్ను నడిపించడంలో విఫలమయ్యారని నేతలే బహిరంగంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా పార్టీలో అన్ని వర్గాల నేతలను కలుపుకొని సమర్థంగా ముందుకు తీసుకెళ్లలేకపోయారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. పురంధేశ్వరి నియామకం ద్వారా తాము వైసీపీ టీడీపీలకు సమాన దూరం అన్న సిద్ధాంతాన్ని బీజేపీ మరోసారి తెరమీదకు తెస్తోంది. ప్రస్తుతం పవన్తో ఉన్న పొత్తు కంటిన్యూ అవుతుందనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఇక టీడీపీతో పొత్తు విషయంలో మాత్రం బీజేపీ తన స్టాండ్ మార్చుకున్నట్లు కనబడడం లేదు. పురంధేశ్వరిని ఏపీ బీజేపీకి అధ్యక్షురాలని చేయడం అన్నది టీడీపీతో పొత్తుకు ఒక రకంగానే నో చెప్పినట్లే అన్న అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి కొత్త అధ్యక్షులతో వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కాషాయ పార్టీ ఏమాత్రం సత్తా చాటుతుందో.